స్తోత్రం కలుగును. నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశం నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మనం నిజమైనటువంటి ప్రార్థన చేయాలని తండ్రి అయిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు తన జీవితంలో ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవారు. ఈ జార్జ్ ముల్లర్ గురించి కనుక ఆలోచన చేసినట్లయితే ఇతను ఒక నరహంతకుడు, దోషి, అనేక మందిని బాధపెట్టేవాడు, సరైనటువంటి మారుమనసులైనటువంటి వ్యక్తి. మరి ఈ వ్యక్తి బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పినప్పుడు ఆ బైబిల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆశ్చర్యపడ్డాడు. ఈయనకి మనం ఎలా చదువు చెప్పేది, ఈయనలో సరైన మార్పు లేదు అనుకున్నాడు. మరి జార్జ్ ముల్లర్ తన జీవితంలో గొప్ప మార్పు రావడానికి తను చేసిన పని ఏమిటంటే నిజమైనటువంటి ప్రార్థన చేశాడు. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పరిశుద్ధాత్మ ప్రేరణతో కన్నీళ్లతో తాను దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆ నిజమైనటువంటి ప్రార్థన జార్జ్ ముల్లర్ని ఒక మంచి వ్యక్తిగా, క్రీస్తు మనసు కలిగినటువంటి వ్యక్తిగా, క్రీస్తు యొక్క హృదయం కలిగినటువంటి వ్యక్తిగా, అనేకమైన సేవా కార్యక్రమాలు తన ద్వారా జరిగేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు తనను మార్చాడు. జార్జ్ ముల్లర్ ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండేవాడు. జార్జ్ ముల్లర్ ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండేవాడు. జార్జ్ ముల్లర్ ఇక జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు నిజమైనటువంటి మార్పును తీసుకొచ్చాడు. కనుక జార్జ్ ముల్లర్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రార్థనా విధానాన్ని కనుక నేర్చుకున్నట్లయితే, ఒక నిత్యమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగినట్లయితే, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానానికి చేరి దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని తీసుకుని వచ్చి ఆ నిజమైనటువంటి ప్రార్థన నీలో నిజమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. అది ఎలాంటి మార్పు అయ్యానంటే యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ మంచి మనసు నువ్వు కలిగి ఉండేటట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి ఆ మంచి హృదయం నువ్వు కలిగి ఉండేటట్లుగా ప్రార్థన నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది. సహజంగా మనం అనుకుంటాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా యొక్క అవసరాలు తీర్చాలి అని, ప్రార్థన చేసినప్పుడు నా రోగాలను స్వస్థపరచాలి అని, ప్రార్థన చేసినప్పుడు నేను వెళ్తున్న శ్రమల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాలి అని ప్రార్థన చేసినప్పుడు మనము ఏమండి, మనము ఓ ప్రత్యేకమైన వారిగా ఉండాలి అని మనం కోరుకుంటాం. అయితే ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఆ ప్రార్థన అనేది ఒక పరిశుద్ధమైనటువంటి మనస్సును మనకిచ్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవుని నామం పరిశుద్ధపరచబడాలి అని అంటే మొదటిగా మనము పరిశుద్ధపరచబడాలి. మనము పరిశుద్ధమంటి మనస్సును మనం కలిగి ఉండాలి. కనుక శిష్యులు వాక్యాన్ని బోధించమని యేసు ప్రభువారిని అడగలేదు, లేకపోయినట్లయితే అద్భుతాలు చేయటం మాకు నేర్పించాయి అని అడగలేదు, రోగాలను స్వస్థపరచయ్యా అటువంటి విషయం మాకు నేర్పించమని వారు అడగలేదు, లేకపోయినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి అవసరతల విషయంలో ఉన్నతమైన స్థితికి మేము వెళ్ళాలయ్యా అని వారు అడగలేదు. కానీ వారు ఏమడిగారంటే, ప్రభుని ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా అని అడిగారు. యేసు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడుతూ ఉండేవాడు. ఆయన దేవుని యొక్క వెలుగుతో, దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క వాక్కుతో ఆయన నింపబడి మళ్ళా శిష్యుల మధ్యలోనికి వచ్చి ఏమండి, వారి యొక్క హృదయాలు నూతనపరచబడేటట్లుగా, వారి హృదయాలు మార్పు చెందేటట్లుగా ఆయన తరచూ కూడా బోధిస్తూ ఉండేవాడు. పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో యేసుక్రీస్తు ప్రభువారు జీవించి మనకు చూపించాడు. కాబట్టి వారికి అర్థమైంది, ప్రార్థన చేయటం ద్వారా మనిషి ప్రశాంతంగా ఉండటమే కాదు ప్రభులాగా మార్చబడతామని చెప్పి. కనుక ఒక నిజమైనటువంటి ప్రార్థన, ఒక నిజమైనటువంటి ప్రార్థన నిజమైనటువంటి మారు మనసులోనికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది.
కాబట్టి నిజమైనటువంటి మారు మనసు అనగా పాపము లేని మనసు పరిశుద్ధమైన మనసు క్రీస్తు కలిగినటువంటి మనసు ఆత్మీయుడు ఎప్పుడూ కూడా క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండేటట్లుగా దేవుణ్ణి అడుగుతాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యంలో రాయబడి ఉంది గనుక ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఎక్కువ విచారిస్తూ ఈ లోక సంబంధమైనవి ఏదో కావాలని ఆత్మీయుడు దేవుని అడగడు కానీ ఆత్మీయుడు ఎప్పుడు కూడా నాకు క్రీస్తు లాంటి మనసు నాకు కావాలి ఆజ్ఞలు పాటించే మనసు నాకు కావాలి వాక్యాన్ని అనుసరించేటువంటి మనసు నాకు కావాలి దైవ చిత్తానుసారమైనటువంటి మనసు నాకు కావాలి దేవుడు ఆశించేటువంటి మనసు నాకు కావాలి అని చెప్పి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితంలో మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవాలి అని అంటే మనం గ్రహించవలసింది ఏమిటంటే మొదట మనము దేవునితో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు అనేటువంటి విషయాన్ని మనం దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి అయ్యా నీతో నేను ఎలా మాట్లాడితే నాకు సహాయం చేస్తావో నేను ఎలా మాట్లాడితే నీవు నన్ను బలపరుస్తావో నేను ఎలా మాట్లాడితే నా హృదయం మార్చబడుతుందో మొదట అతి జ్ఞాన వాక్కులు నాకు ఇవ్వయా అలాంటి వివేచన వాక్కులు నాకు ఇవ్వయా అలాంటి ఆత్మ సంబంధమైన వాక్కులు నాకు ఇవ్వయా అని దేవునితో కమ్యూనికేట్ చేయడానికి మొదట మనము ఏమండి మళ్ళీ మనం పరిపూర్ణంగా తగ్గించుకుంటూ మనం మట్టివారము అనేటువంటి విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి మన యొక్క ప్రార్థనా జీవితంలో ఒక నిజమైనటువంటి మార్పు రావాలి అని అంటే మొదట మనకేమీ కూడా తెలియదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వారి జీవితాల్లో మార్పు రావటం లేదు ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ మారు మనసు పొందట్లేదు ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ చూడరాని వాటన్నిటి కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ మాట్లాడకూడని వాటన్నిటిని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఏమండి ఈ యొక్క క్రైస్తవ జీవితం అంటే ఇదే అని చెప్పి వేసారిపోతున్నారు కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు నిన్ను ఒక ఆత్మీయుడిగా మార్చాలి అని నిన్ను ఒక క్రీస్తు లాంటి వ్యక్తిగా మార్చాలని నిన్ను ఒక వాక్యానుసారమైన వ్యక్తిగా మార్చాలని నీలో ఒక నూతనమైనటువంటి యంత్రంగంలో ఒక నూతనమైన మార్పు తీసుకురావాలని పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మదేవునికి మనం సంపూర్ణంగా మనం చోటివ్వాలి మన జ్ఞానము మన బుద్ధి మన తెలివి మనకున్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టేయాలి ప్రక్కన పెట్టేసి దేవుని పాదాల చెంతకు ఏమండి మనము విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో ఆయన పాదాల చేతకు వచ్చి దేవా నీవు మాత్రమే నన్ను మార్చగలిగిన వాడు నీవు మాత్రమే నన్ను దిద్దగలిగిన వాడు నీవు మాత్రమే నన్ను బాగు చేయగలిగినటువంటి వాడు అని యథార్థంగా ప్రభు దగ్గర మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మోకరిస్తూ కన్నీళ్లతో ఎక్కువగా ఆయన ప్రార్థన చేసేవాడు మాటలతో కంటే కూడా ఏమండి కన్నీళ్లతో ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయన ఎప్పుడు కూడా క్రీస్తు లాగా ఉండాలని చెప్పి క్రీస్తుగా స్వారిపులోకి చెక్కబడాలని చెప్పి క్రీస్తులాగా మార్పు చెందాలని చెప్పి ఆయన ఎక్కువగా ప్రార్థనలో పరితపిస్తూ ఉండేవాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమతో దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క ఆత్మతో ఆయన నింపబడాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకుంటూ ఏమండి ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేవాడు ఆయన రెడ్ ఇండియన్స్ అనేటువంటి ప్రజల మధ్యలో ఆయన సేవ చేశాడు ఆయన మరి 50 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్యను కేవలం 5 సంవత్సరాల్లోనే ఆయన చేయగలిగాడు కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మదేవుడు తనను ఎంతగానో బలపరిచాడు కనుక అతని యొక్క జీవితము అతని యొక్క సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేసింది కారణం ఏమిటంటే ఏమని డేవిడ్ బ్రైనార్డ్ మరి ఎప్పుడు కూడా ఏమని ఆత్మ కలిగి కన్నెలతో ప్రార్థన చేసేవాడు కనుక తనలో అనేక మంది ప్రజలు క్రీస్తును చూడగలిగేవారు క్రీస్తు వంటి మనస్సును వారు ఏమండి చూడగలిగేటువంటి వారు కనుక నిత్యమైన ప్రార్థనని జీవితంలో చేస్తుందంటే నిత్యమైనటువంటి మారు మనసులోకి నిన్ను నడిపిస్తుంది క్రీస్తు వంటి మనసు నీకు వచ్చేటట్లుగా చేస్తుంది క్రీస్తు వంటి హృదయం నీకు వచ్చేటట్లుగా చేస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మనం ఏమడగాలంటే అయ్యా నీ వంటి మనసు నాకు ఇవ్వనైనా నీ వంటి హృదయం నాకు ఇవ్వనైనా అని ప్రభు సన్నిధిలో కనుక మనం ప్రభువును అడగగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన తండ్రి అయిన దేవుడు కనుక ఆయన మన పట్ల జాలిపడేటువంటి దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా క్రీస్తు వంటి మనసును ఆయన మనకిస్తాడు క్రీస్తు వంటి హృదయాన్ని ఆయన మనకిస్తాడు మనం అనేకులకు ఆశీర్వాదం
ఆహ్లాదకరంగా ఉండగలుగుతాం. మన మనసు అనేది గనుక మంచిగా లేకపోయినట్లయితే, మన మనసు అనేది గనుక క్రీస్తులాగా ఉండలేకపోయినట్లయితే, మన మనసులో ఏ విధమైనటువంటి మార్పు రాకపోయినట్లయితే ఆ ప్రార్థన శక్తి లేని ప్రార్థన, ఆ ప్రార్థన శివము లేని ప్రార్థన, ఆ ప్రార్థన పిలము లేని ప్రార్థన, ఆ ప్రార్థన నామకార్థమైన ప్రార్థన. కనుక మన నుండి తండ్రి అయిన దేవుడు ఒక నామకార్థమైన ప్రార్థన ఆయన ఆశించట్లేదు కానీ, ఒక అలవాటుతో కూడిన ప్రార్థన ఆయన ఆశించట్లేదు కానీ, ఒక ఏమండి రోజు చేసేటువంటి ప్రార్థనలాగా ఒక ఏమండి అలవాటుతో కూడిన ప్రార్థన ఆయన నుండి కోరుకోవట్లేదు కానీ, నీలో ఆయన ప్రతి దినం కూడా నూతనత్వం తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఆయన ఒక ప్రత్యేకతను తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక క్రీస్తులాంటి ఆలోచనను నీ హృదయంలో పెట్టాలని, క్రీస్తులాంటి తలంపులు నీ యొక్క మనసులో పెట్టాలని, క్రీస్తులాంటి ఉద్దేశాలు ఆయన నిన్ను నింపాలి అని చెప్పి ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రీస్తు వంటి మనసును మనం కలిగి ఉండేటట్లుగా ప్రభు దగ్గర ప్రతిరోజు కూడా మనం కూర్చాడాలి. ప్రభా నాకు అదివయ్యా ఇదివయ్యా అని మనం అడుగుతూ ఉంటాం, కానీ క్రీస్తు వంటి మనసు నాకు కావాలి, నీ వంటి మనసు నాకు కావాలయ్యా అని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోయినట్లయితే ఇప్పటి నుంచైనా కానీ ప్రయత్నం చేయండి. అపొస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘంతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయం 5వ వచనంలో, ఏమంటే క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా అపొస్తలుడైన పౌలు ఇదే మాటను చెప్పాడు, మనం అందరం కూడా క్రీస్తు మనస్సును కలిగిన వారము అన్నాడు ఆయన. కాబట్టి మనలో మన యొక్క జీవితంలో ఏది మార్పు చెందడానికి యేసు నిన్ను నన్ను పిలిచాడు అంటే మన మనస్సు మార్పు చెందడానికి, మన మనస్సు ఎలాగూ మార్పు చెందాలని ఆయన కోరుకున్నాడంటే క్రీస్తులాంటి మనసులేగా మన మనస్సు మారాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమండి ఏది మార్పు చెందాలని మనం దేవుణ్ణి అడగాలంటే మనస్సు మార్పు చెందాలని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి, మన హృదయము మార్పు చెందాలని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నీవు అడగగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా దేవుని మీద ఆధారపడగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిశ్చయముగా కన్నీరు కార్చగలుగుతావో, యథార్థవంతులు ఆయన ఏం చేస్తాడంటే బలపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో ఒక ఏమండి నెమ్మదిగాను సంతోషంగాను ఆ దేవుని కృప కలిగి ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలని కనుక నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు ఏం అడగాలంటే ప్రార్థనలో క్రీస్తు వంటి మనసు నాకు ఇవ్వనాయనా అని నువ్వు ప్రార్థనలో దేవుని అడిగి చూడు. క్రీస్తు వంటి హృదయం నాకు కావాలి ప్రభా అని నువ్వు ప్రార్థనలో దేవుని అడిగి చూడు. దేవుడు నేను ఎంత సంతోషపడతాడో, దేవుడు నీ పట్ల ఎంత కృప చూపిస్తాడో, నువ్వు పలికిన మాటను బట్టి దేవుడు ఎంతగా ఆనందిస్తాడో, ఆ ప్రార్థనకు ఎంత త్వరగా ఆయన రిప్లై ఇస్తాడో, ఎంత త్వరగా రిప్లై ఇస్తాడో. నీవైతే ఏమనుకుంటావంటే ప్రార్థన చేసినప్పుడు నేను నాలాగానే నేను ఉండిపోవాలి, నేను కోరుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి, నేను ఆశించినవన్నీ కూడా జరిగిపోవాలి, నా తలంపులన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ దేవునికి ఉద్దేశం అది కాదు, నిన్ను ఆయనలాగా మార్చుకునటం కోసం ఆయన ఎప్పుడు కూడా నేనేం చేయమంటున్నానంటే ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను ఆయనలాగా మార్చుకునటం కోసం ఆయన ఎప్పుడు కూడా నిన్ను మొర్ర పెట్టమంటున్నాడు. ఏమండి ఏమండి ఆయనలాగా నిన్ను మార్చుకోవటం కోసం ఏమంటే ఆయన సన్నిధిలో నిన్నెప్పుడు కూడా దేవుడు మోకరించమని అడుగుతున్నాడు. ఆయన ఏమండి భూ సంబంధమైనవి ఏదో నీకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రార్థించమని ఆయన కోరటలేదు, కానీ మొదట ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకమును దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మొదట ఆత్మ సంబంధమైన మనస్సును దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఫలముతో దేవుడు నిన్ను నింపాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వైతేనో భూ సంబంధమైన వాటిని ఆశిస్తూ, భూ సంబంధమైన వాటి కొరకే ప్రార్థిస్తూ, భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు మొరపెడుతున్నావు కనుక నువ్వు అడుగుతున్నావు, కానీ నీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్న బట్టి దేవుని దగ్గర నుంచి నువ్వేది కూడా పొందలేకపోతున్నావు. కానీ ఆత్మదేవుడు ఈ సమయంలో నీతో చెప్తున్న మాట ఏమిటంటే నీవు ఆత్మ సంబంధమైన మనసును కలిగి నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నుండి ఈ దేవుడు ఎలాంటి మాటలు ఆశిస్తున్నాడంటే ఆ క్రీస్తు వంటి మనసు, క్రీస్తు వంటి హృదయము ఏమండి నేను నీ నుండి ఏమండి నువ్వు అడగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అలాంటి మనసు ఎవరు అడుగుతారా, అలాంటి హృదయం ఎవరు అడుగుతారా అని ఏమండి దేవుని ఆత్మట ప్రపంచమంతా కూడా ఆయన కనులంట సంచరిస్తూ చూస్తావని అంట. ఏమండి యథార్థవంతులను బలపరచడానికి ఏమండి దేవునికి కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. కాబట్టి నువ్వు ఎలాంటి మాటలు పలుకుతున్నావు ప్రార్థనలో,
దేవుని దేవుని సంతోషపెట్టే మాటలే నువ్వు ప్రార్థనలో పలకగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన మాటలే పలకగలుగుతున్నావా? దేవుని దేవుడు త్వరగా మేలు చేయగలిగిన ప్రార్థనలు ఏమని నువ్వు చేయగలుగుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి దిద్దుకోండి, ప్రభుని అడగండి. ఈ సమయంలోన దేవా, ఇదిగో నీ వంటి మనసు నాకు ఇవ్వునైనా, నీ వంటి హృదయం నాకు ఇవ్వునైనా, నీ వంటి ప్రవర్తన నాకు ఇవ్వునైనా అని దేవుని మీరు అడిగి చూడండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు. అపొస్తలుడైనటువంటి పౌలు ప్రార్థించగా 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 ఆయన క్రీస్తులాగా మార్చబడ్డాడు. ఆయన క్రీస్తులాగా మార్చబడటమే కాదు, ఆయన శరీరం క్రీస్తులాగా మార్చబడటం కాదు, ఆయనకు అంతరంగ స్వభావం, ఆయనకి మనసు, ఆయనకి హృదయము, ఆయనకి తలంపు, ఆయనక ఏమంటే ఆలోచన అంతా కూడా క్రీస్తులాగా మార్చబడింది, క్రీస్తులాగా మార్చబడింది. అందుకని అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం క్రీస్తును పోలి నడిచేటట్లుగా క్రీస్తు వంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మీరు ప్రార్థిస్తూ ఉండగానే మీ ప్రార్థనకైనా సమాధానాన్ని దయచేయనుగాక. కాబట్టి చాలామంది ప్రార్థనలో ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని అడుగుతూ ఉంటారు, ఈ లోక సంబంధమైన ఘనతను అడుగుతూ ఉంటారు, ఈ లోక సంబంధమైనటువంటి భోగేచ్ఛలను అడుగుతూ ఉంటారు. అడగవలసిన వాటిని అడగలేకపోవటం ద్వారా దేవుని దగ్గర నుంచి చాలామంది పొందలేకపోతున్నారు. దేన్నైతే మనం పొందుకుంటామో, ఏమండి, దేన్నైతే మనం కలిగి ఉంటామో, దేనిని బట్టి అయితే మనము ఆనందిస్తామో అనేది ఎవరికి బాగా తెలుసు అంటే నీ దేవునికి బాగా తెలుసు. నీ దేవునికి బాగా తెలుసు. నువ్వు అడగవలసిన వాటిని నువ్వు అడుక్కోకుండా, ఏమండి, నీవు దేవుని దగ్గర నుంచి పొందవలసిన వాటిని నువ్వు పొందకుండా ఏదేదో నీవు అడుగుతున్నావు కనుక నీ జీవితంలో నువ్వు సంతోషంగా బ్రతకలేకపోతున్నావు. కనుక నీ జీవితంలో నువ్వు సంతోషంగా బ్రతకాలి అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మంచి మనసు నాకు కూడా దయచేయనాయన అని నువ్వు దేవుని అడుగు చూడు. నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, నీ జీవితంలో ఊహించని మేలుతో దేవుడు నింపబోతున్నాడు, నీ జీవితంలో ఏమండి ఊహించని ఏమండి కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు దేవుని అడుగు. ఏమని అడుగుతావు అంటే, అయ్యా నీ వంటి మనసు నాకు ఇవ్వయ్యా, నీ వంటి హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నీ వంటి తలంపు నాకు ఇవ్వయ్యా అని చెప్పి నువ్వు దేవుని అడుగు. నీ బ్రతుకు దినాలు ఎంత సంతోషంగా ఉంటాయో, నీ బ్రతుకు దినాలలో పరిశుద్ధాత్మ నడిపింపు నువ్వు ఎంతగా పొందుకుంటావో, నీ బ్రతుకు దినాల్లో ఆత్మ అభిషేకాన్ని నువ్వు ఎంతగా అనుభవిస్తావో, నీ బ్రతుకు దినాల్లో కృపాక్షేమము ఎంతగా నీ జీవితంలో కలిగి ఉంటావో నీవే ఆశ్చర్యపోతావు, నీవే ఆశ్చర్యపోతావు. కనుక ఈ సమయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, మరి ఏదేదో మనం అడుగుతున్నాం కానీ అడగవలసిన వాటిని మనం అడగట్లేదు అని చెప్పి. ఎంతోసేపు నువ్వు ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉండవచ్చు, పట్టుదల కలిగి ఏమండి నువ్వు ప్రార్థనలో నువ్వు సమయాన్ని గడుపుతూ ఉండవచ్చు. అయితే యేసు వంటి మనసు నాకు కావాలని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? యేసు వంటి హృదయం నాకు కావాలని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? యేసు వంటి స్వభావం నాకు కావాలని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? యేసును పోలి నడుచుకునే జీవితం నాకు ఇవ్వయ్యా అని నువ్వు ప్రభుని అడుగుతున్నావా? అలాంటి ప్రార్థనలు అంటే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. ఖచ్చితంగా నువ్వు అడిగింది దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆది సంఘం దేవుని ఆత్మచేత నింపబడి వారు క్రీస్తు పోలి వారు నడుచుకోగలిగారు. శాంతి, సంతోషం, సమాధానాన్ని వారు సమృద్ధిగా వారు అనుభవించగలిగారు. కాబట్టి ఈ భూ సంబంధమైనవి నువ్వేటి కోసం ప్రార్థన చేసినా సరే నువ్వు శాంతి, సంతోషము, సమాధానము నెమ్మదిగానే ఉండలేవు. కానీ నిత్యమైనటువంటి మారు మనసు కలిగి క్రీస్తు వంటి మనసు, క్రీస్తు వంటి హృదయము, క్రీస్తు వంటి ఆలోచన కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో సంతోషంగా కాలాన్ని గడుపుతావు, నెమ్మదిగా కాలాన్ని గడుపుతావు, సమాధానంగా కాలాన్ని గడుపుతావు, ప్రేమ కలిగి కాలాన్ని గడుపుతావు. నీకు దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏమండి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు నీవు ఉంటావు. ఇంత మంచి జీవితం దేవుడు నీకు ఇచ్చినందుకు నువ్వు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు. సుంకరి ప్రార్థన చేశాడు. ఎంతగా ఆయన ప్రార్థన చేశాడంటే, ఏమండి, కింద నేల తరిచిపోయేంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఏమండి, దేవుని మందిరంలోనికి ఆయన వెళ్ళలేదు, కానీ దూరముగానే నిలిచి ఆయన ఎంతో కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. కనుక సుంకరి నీతిమంతుడుగా మార్చబడి పాపభారాన్ని పోగొట్టుకుని, శపభారాన్ని పోగొట్టుకుని, అపవిత్రతను పోగొట్టుకుని, లోక సంబంధమైన మనసును పోగొట్టుకుని, నీతి
ఓపిక కలిగిన మనసుగా దేవునికి ఇష్టమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తిగా ప్రశాంతత కలిగి సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు ప్రార్థన చేసినప్పుడు ఏమండి మరి పరిసయుడు ప్రార్థన చేశాడు ఏమండి నేను వారానికి రెండు దినాలు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు పదవ భాగం దేవునికి ఇస్తున్నాను అన్నాడు ఏమండి ఈ ఏక దొంగవలను ఈ సుంకరవలను గాక మంచిగా బ్రతుకుతున్నానని ప్రార్థన చేశాడు కానీ పరిసయుడు మట్టుకు క్రీస్తు వంటి మనసు కోసం ప్రార్థన చేయలేదు క్రీస్తు వంటి హృదయం కొరకు ప్రార్థన చేయలేదు గనుక పైకి ఆయన భక్తిపరుడుగానే ఉన్నాడు కానీ లోపల శక్తి లేనివాడిగా ఉన్నాడు పైకి ప్రార్థనాపరుడుగానే ఉన్నాడు కానీ అంతరంగంలో ఆత్మ లేనివాడిగా ఉన్నాడు పైకి శాంతి సమాధానాలు ప్రకటించేవాడిగా ఉన్నాడు కానీ అంతరంగంలో శాంతి సమాధానం లేనివాడిగా ఉన్నాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు అంతరంగంలో శాంతి సమాధానాన్ని కలిగి ఉన్నావా అంతరంగంలో పరిశుద్ధతను కలిగి ఉన్నావా అంతరంగంలో దేవుని ఆత్మను కలిగి ఉన్నావా అంతరంగంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ నువ్వు సంతోషంగా ఉంటున్నావా లేకపోయినట్లయితే అయ్యా నేను పరిశుద్ధుడిలాగా ప్రార్థన చేస్తున్నాను నన్ను క్షమించండి నా ప్రార్థనా జీవితాన్ని మార్చయ్యా నా అంతరంగ జీవితాన్ని మార్చయ్యా నా హృదయ స్థితిని మార్చయ్యా నన్ను కూడా ఒక సుంకరలాగా నీ సన్నిధిలో నిశ్చయముగా ప్రార్థన చేయడం నాకు నేర్పించయ్యా నిజమైనటువంటి మార్మనసు అనుభవాలకు నన్ను నడిపించయ్యా నేను ఎంతో కాలం బట్టి నీ వాక్యాన్ని వింటున్నాను కానీ ఎంతో కాలం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎంతో కాలం బట్టి అయ్యా నిన్ను పట్టుకుని నీ బిడ్డనని చెప్పుకుంటున్నాను కానీ నీవిచ్చేటువంటి నిశ్చయమైనటువంటి క్రీస్తు వంటి మనసును నేను ఇంకా నేను పొందుకోలేదయ్యా క్రీస్తు వంటి హృదయాన్ని నేను పొందుకోలేదయ్యా నాలో నిశ్చయమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలగ చేయనైనాని ఈ సమయంలో కనుక నువ్వు మోకరించగలిగినట్లయితే ఈ సమయంలోనూ కనుక నువ్వు పశ్చాత్తాపడగలిగినట్లయితే ఆత్మదేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఆత్మదేవుడు నిన్ను తాకబోతున్నాడు అని నీ ప్రార్థనకు గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు అని నీ ప్రార్థనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అని నీ ప్రార్థన ద్వారా ఒక నిజమైన మార్మనసు అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు మార్మనసు అనుభవంలోకి నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తానంటే ప్రభువా నీ వంటి మనసు నాకు ఇవ్వయా నీ వంటి హృదయం నాకు ఇవ్వయా నీవు నన్ను నడిపించగలిగిన హృదయాన్ని నాకు ఇవ్వయా నువ్వు నాలో ఉండగలిగిన మనస్సు నాకు ఇవ్వయా నన్ను బలపరచగలిగినటువంటి ఆ యొక్క నీ మనస్సును నాకు ఇవ్వయా అని ఎప్పుడు కూడా నేను దేవుని అడుగుతూ ఉంటాను దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థనలు మనం ఎప్పుడైతే చేస్తామో మనం సంతోషంగా ఉండగలం నిజమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో నిజమైన మార్మనసులోకి మనం వెళ్ళగలుగుతాం జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు ఏమని ఎంతో కన్నెలతో ఏమని ప్రయాసతో నిశ్చయంగా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి నరహంతకుడు దూషకుడు హానికరుడు అయినటువంటి ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మదేవుడు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేశారు డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వ్యక్తి ఎంతో కన్నెలతో నిశ్చయమైనటువంటి ప్రార్థన చేయడం బట్టి క్రీస్తు లాంటి హృదయం క్రీస్తు లాంటి మనసు కలిగి అనేక మంది మరి రెడీనిస్ ప్రజల మధ్యలో పరిచయం చేయగలిగి వేలాది మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు కాబట్టి ఏమండి మరి 50 సంవత్సరాలు చేయాల్సిన పరిచర్య 5 సంవత్సరాల్లోనే ఆయన ముగించగలిగాడు ఏమండి యేసు ఎలా ఉంటాడో లోకానికి తాను చూపించగలిగాడు అలాగే అపొస్తలైన పౌలు సంఘాలన్నిటికీ కూడా యేసు ఎలా ఉంటాడో మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించగలిగాడు నీ ఇంటి వారికి నువ్వు మాదిరి చూపించాలన్నా నీ సంఘానికి మాదిరి చూపించాలన్నా సమాజానికి మాదిరి చూపించాలన్నా నీలో ఏముండాలో తెలుసా క్రీస్తు వంటి మనసు క్రీస్తు వంటి హృదయం నీలో ఉండాలి ఎప్పుడైతే క్రీస్తు వంటి మనసు క్రీస్తు వంటి హృదయం నీలో ఉంటుందో దీన్ని బట్టి అనేక మంది ప్రభుత్వం ఆకర్షించబడతారు ఇతరు మారాడు అని చెప్తారు మనం కలిగి ఉన్న దేనిని బట్టి కూడా మనం సంతోషంగా ఉండలేము కానీ క్రీస్తు యొక్క మనసు క్రీస్తు వంటి హృదయాన్ని బట్టి మన జీవితంలో నిజంగా సంతోషంగా ఉండగలుగుతాం నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలను నువ్వు అనుభవించగలుగుతావు పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా నువ్వేమని కోరుకోవాలంటే నాకు క్రీస్తు లాంటి మనసు క్రీస్తు లాంటి హృదయం ఉండాలని ఎప్పుడు కూడా నువ్వు కోరుకుని ప్రభు సన్నిధిలో నిన్ను తగ్గించుకుని ప్రార్థన చేసుకుని చూడు ప్రతి దినము ఆయన సన్నిధిని అనుభవిస్తావు ప్రతి క్షణం ఆయన తోడు నువ్వు గమనించగలుగుతావు ప్రతి నిమిషం ఆయన తలంపు నీలో పుడుతుంది కాబట్టి అటు కృప అటు భాగ్యము పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయండి గాక నాతో పాటు ప్రార్థనలోకి వచ్చండి ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే అనేక మందిని పరిశుద్ధాత్మదేవుడు తాకబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నిజమైన ప్రార్థన నిజమైన పశ్చాత్తాపం నిజమైన కన్నీరు నీ ఆత్మ ద్వారా మీరు పుట్టిస్తున్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఎంతమంది బిడ్డలైతే మార్పు లేకుండా ఉన్నారో నా తండ్రి వాక్యాన్ని వింటూ నా ప్రభా మందిరానికి వస్తున్నా తండ్రి మార్పు లేకుండా ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని నా తండ్రి వారి జీవితంలో నిజమైన ప్రార్థన నిజమైన మారుమనసును దయచేయమని దేవ ప్రతి రోగిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రతి వారికి బంధకాలు ఏసునాలు తగ్గిపోవును గాక నా తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డుపడుతున్న శక్తుల బలాలు ఏసునాలు కొట్టివేయబడును గాక నా ప్రభా
లోతైన పశ్చాత్తాపం లోతైన మార్పు దయచేయమని నీ వంటి మనసు నీ వంటి హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున మిక్కిలి నీవుతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ప్రార్థన చేసే గొప్ప అభిషేకాన్ని అనుగ్రహించును గాక ఆమేన్ నామానికి మహిమ కలుగును గాక ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది ప్రత్యేకమైనటువంటి పాటలు శక్తివంతమైన దేవునికి వాక్య సందేశము రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడతాయి మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం దైవ శక్తుల చేత చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం కనుక క్రీస్తావాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్కోడ్ 521149 మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9994804565